నేను కూడా చంద్రబాబుని అనగలను, దొంగన పడక అనగలను, కానీ సత్య సమాజం బాగుండదు కదా. మన రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కదా, మనం అనకూడదు పనికి మాలిన నా పడక అనొచ్చు, కానీ సంస్కారం అట్ట వస్తుంది అనకూడదు. 9 సంవత్సరాలు ఏలాడు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, పాలేరు నా పడక అని నేను చంద్రబాబుని అనొచ్చు, కానీ నా సంస్కారం అడ్డొస్తుంది అనకూడదు కదా. పెద్దోడు వయసులో భూష దగ్గర నా పడక అని కూడా నేను అనొచ్చు చంద్రబాబుని, అనకూడదు పెద్దవాడు వయసులో. ప్రతి ఒక్కరం మాట్లాడగలుగుతాం, మాకు స్వేచ్ఛ ఉంది, మేము తిట్టగలం, కానీ ఒక సంస్కారం అనేది ఉంది. పొద్దుండొద్దు, ఈ పట్టాభిగాడు చంద్రబాబు దగ్గర చెంచారు, ఈడికి నెలకు 1 లక్ష రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాడు అయ్యన్న పాత్రుడు, వాడి వయసు ఏమైందో, వాడు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన గౌరవం ఏమైందో, వాడొక పనికి మారినాడు. ఈ బాడ్కోగాడు పట్టాభిగాడు ఇద్దరు మాట్లాడిన మాటలకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. ఇన్నేళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్నాం, మా కుటుంబం అయితే 1961 నుంచి రాజకీయాల్లో ఉంది, మేము ఎప్పుడూ ఇటువంటి భాషను వినలేదు. ఆ వెదవలు మాట్లాడిన దానికి నేను ఈరోజు మాట్లాడాను, కడుపు మట్టతో మాట్లాడాను. అన్ని వర్గాల వారి ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు, ఏమీ పీకలేరు అని చెప్పి కూడా మనం చేస్తాం. చంద్రబాబు ఏ క్షణంలో పైకి వెళ్ళిపోతాడో తెలియదు, ఆరోగ్యం బాగలేదు, మెంటల్ వచ్చేసింది, కొడుకు చూస్తే ఒక పొప్పు, వాడికి తెలుగు మాట్లాడమే రాదు లోకేష్ గారికి, వాడు ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో. ఇటువంటి వాళ్ళని అందరినీ పెట్టుకొని మన నాయకుడిని తిట్టిస్తూ ఏదో పబ్బం గడిపేస్తా ఉన్నారు రోజు రోజు.